दलित चैतन्य वेदिक आध्वर्यंलో నందికామ పట్టణ శివారు పల్లగిరి సమీపంలోని అమ్మ గార్డెన్స్ లో దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। దళిత చైతన్య వేదిక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు। దళితులంతా ఐక్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు। మంత్రి తానేటి వనితను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గణంగా సత్కరించారు। దళితులంతా ఒక చోట చేరడం ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు। ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లనే రాజకీయంగా ఎదిగి రాజ్యాంగబద్ధ పదవులు పొందడం సాధ్యమైందన్నారు। ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని, దళిత బడుగు బలహీన వర్గ అభివృద్ధి కి విద్య ప్రధాన ఆధారమన్నారు। ప్రణాళికబద్ధంగా ముందుకు సాగారన్నారు। అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, అందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు పడిన కష్టాలు, అవమానాలు ప్రస్తుత దళిత పేద వర్గాలు అనుభవించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో దళితులకు అనేక హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు। रेलवे कॉर्पोरेशन चेयरमैन वड्डादी मधुसूदन पामर शासन सभ्युलु कैले अनिल कुमार गारु दलित चैतन्य वेदिक कार्यक्रम की चेस्तुन्नारु वारिकी स्वागतं सुस्वागतं।